హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా మనుషులతో పోరాడి లాక్కున్న వాళ్ళ దగ్గర, పీక్కున్న వాళ్ళ దగ్గర, మోసం చేసే వాళ్ళ, సంపాదించుకున్న వాళ్ళ దగ్గర, ఎన్నో సంపాదించుకుంటున్నావు మనుషుల దగ్గర నుంచి నువ్వు దేవునితో పోరాడి జయించావా? దేవునితో పోరాడి సంపాదించుకున్నావా? దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, మనశ్శాంతిని, నూతనమైన జీవితాన్ని సంపాదించుకున్నావా? నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూశాను ఇక్కడ. ఎంతమందికి దేవుడిని ముఖాముఖిగా చూసిన అనుభూతి ఉంది? ఎన్కౌంటర్ విత్ గాడ్, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకొని, దేవునితో ముఖాముఖిగా సమాధానపడి, దేవుని సన్నిధిలో ఆయన స్వరమును విని ఆయనకు సమర్పించుకొని, ఆయన సాక్షిగా జీవించే అనుభూతి ఎంతమందికి ఉంది? నీ భక్తి బయటవారి తాతదారు వచ్చిన భక్తి సరిపోదు ఇక్కడ. తాత భక్తి ఆశీర్వాదాలు పొందాడు ఇప్పుడు దాకా యాకోబు, కానీ ఇప్పుడు దేవునితో ముఖాముఖిగా పోటలాడాడు, మాట్లాడాడు, పోరాడాడు, జయించాడు. దేవుని దగ్గర నుంచి వాగ్దానాలు తీసుకున్నాడు, దేవుని కళలు దర్శనాలు చూశాడు, కానీ ఇప్పుడు దేవునిని నేరుగా చూస్తున్నాడు, దేవునితో నేరుగా సమాధాన పడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఒంటరిగా దేవునితో పోరాడటం అభ్యాసం చేసుకోండి. మీ పాపముల నుండి పరిపూర్ణమైన విడుదల పొందినట్లు, విరిగి నలిగిన హృదయాన్ని కలిగి జీవించినట్లు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. నువ్వు ఎన్ని ఆశీర్వాదాలు నీకున్నా, ఎన్ని హోదాలు నీకున్నా, ఏ స్థితిగతులు నీవు కలిగి ఉన్నా, ఒక సమయం వస్తుంది నీకెవ్వరూ సహాయం చేయలేరు. నువ్వు దేని మీద ఆధారపడ్డావో అవన్నీ నీకు తప్పిపోతాయి, తొలగిపోతాయి. కానీ సిలువ వేయబడిన క్రీస్తునందు మనం ఆనందిస్తే, సిలువ యందు మనం అతిశయిస్తే, సిలువ శక్తిని పుచ్చుకొని ఆయన సాక్షులుగా జీవించగలిగితే, నేను క్రీస్తుతో పాటు సిలువేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించేవాడను, నేను కాదు క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అన్న రీతిగా యాకోబు జీవితంలో, ఆ తర్వాత దేవుడు కోరుకున్న పాత్రగా, ఎన్నుకున్న జనాంగంగా, యాకోబు జనాంగాన్ని దేవుడు దీవించాడు. యాకోబు జనాంగాన్ని, ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రభు ఆశీర్వదించాడు. ఈనాటి వరకు ఇశ్రాయేలు జనాంగం ఆశీర్వదించబడుతున్నారంటే అది ఆనాడు దేవుడు తనిచ్చిన వాగ్దానాలను బట్టి. యాకోబు అబ్రహాము దేవుడిగా, ఇస్సాకు దేవుడిగా, యాకోబు దేవుడిగా ఉన్న ఆ ప్రభు ఆశీర్వదించిన ఆశీర్వాదాలు ఈరోజు యేసుక్రీస్తు మూలమాగా అన్యులమైన మనల్ని, ఆయన ఎరగనటువంటి మనల్ని ప్రేమించే దేవుడిగా, మన కొరకు ప్రాణమిచ్చిన ప్రభువుగా ఉన్నాడు. ఈ గొప్ప వంశములో, దేవుని జనాంగములో నీవు నేను పాలిభాగస్సులమూటకు ఆయన ఆశీర్వాదాలతో వర్ధిల్లుటకు ప్రభు సాయం చేస్తున్నాడు. ఆయన ఆశీర్దిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదం. లేచిల్లబడండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ అంచె దినాల్లో నులివెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోతున్న క్రైస్తవ భక్తిని చూడయ్యా. పైకి భక్తి గల వారి వలె కనబడుతూ దాని శక్తిని ఆశ్రయించని క్రైస్తవత్వాన్ని చూడయ్యా. అట్టి భక్తిలో మేము మిగిలిపోక పోరాడి జయించే భక్తిని మాకు దయచేయి నాయన. దేవుని ఆశీర్వాదాల కొరకు ఆరాటం మాకు దయచేయి నాయన. లోకము మమ్మల్ని మింగివేయకముందే, లోకం మమ్మల్ని ఛేదించకముందే, మా హృదయాలను ఛేదించుకొని నీ సన్నిధిలో మోకరించుటకు మాకు సహాయం చేయము. పరివర్తనను, నూతన జీవితాన్ని, నూతన నడకను, నూతన ఆశీర్వాదాలను మా ఒక్కొక్కరికి అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.